అత్తయ్య గారు చేసే పద్ధతిలో గరం మసాలా పౌడర్ డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. మన వీడియోలోనే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుక్రీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్కి నేను యూజ్ చేసే మసాలాలు ఎలా తయారు చేయాలో చేసి చూపించమన్నారు. ఎవరు అడిగారు అనేది మనం వీడియోలోనే చూద్దాము. హోమ్ మేడ్ గరం మసాలాస్ ప్రిపేర్ చేద్దాం రండి. ముందుగా నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే గరం మసాలా పౌడర్. ధనియాలు 1 కప్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి తనూజ అడిగింది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఉంది మన ఛానల్లో, అది గార్లిక్. ధనియాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. సపరేట్గా మీకు ధనియాల పొడి కూడా బయట కొనుక్కునే పని లేకుండా ఫ్రెష్గా ధనియాలు తెచ్చుకుని సిమ్లో ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకుని స్టోర్ చేసుకుంటే 8 కంటైనర్లో మీకు 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. గరం మసాలా గురించి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అమరేశ్వరి తను కూడా అడిగింది, మా పద్మవదిని కూడా అడిగారు. ధనియాలు ఫ్రై అయిపోయి గ్రీన్ యాలకులతో పాటు నల్ల యాలకులున్న యాడ్ చేసుకోవచ్చు. లవంగాలు, యాలకులు, అనాస పువ్వు 2, ధనియాలు 1 కప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కలిపి 1/2 కప్ తీసుకోవాలి. అటువంటి అలా తెలియాలంటే కనుక ధనియాలు 1 కప్ అంటే 50 గ్రామ్స్ తీసుకుంటే కనుక ఇవి 20 అలా తీసుకోవచ్చు. నేను తీసుకునేవి 100 గ్రామ్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 35 to 40 తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, అందుకే అనాస పువ్వు కూడా 2 యాడ్ చేశాను. 1 కప్పు ధనియాలకి 1/4 కప్పు జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 30 సెకండ్స్ ఫ్రై చేస్తే చాలు. బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. గరం మసాలా స్పైసెస్ కొంచెం చల్లారేలోపు ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు 1 కప్పు. 1 కప్పు అంటే కనుక ఇవి 100 గ్రామ్స్ ఉంటాయి. అదే స్పూన్స్ అయితే కనుక 10 స్పూన్స్ ఉంటాయి మనకి. దాని తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇప్పుడు ఈక్వల్గా తీసుకుంటాము. మనం తీసుకున్న ధనియాలకి 1/2 క్వాంటిటీ తీసుకుంటాం. అంటే 3 కలిపి ఇంచుమించుగా 50 గ్రామ్స్ ఉంటాయి మనకి. అదే స్పూన్స్లో అయితే 2 స్పూన్స్ తీసుకుంటాం. జాజికాయ చిన్న ముక్క తీసుకుంటాం. చూడండి, సోంపు 1 స్పూను, జాపత్రి 1, అనాసపువ్వు 1, మరాఠీ మొగ్గలు 4, షాజీరా 1 స్పూను, సోంపు 1 స్పూన్ యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి ఎండలో డ్రై చేసి కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు 4, యాలకుల్లో నల్ల యాలకులు ఉంటే ఒక 2-3 యాడ్ చేసుకోవచ్చు. నల్ల యాలకులు లేకపోతే కనుక గ్రీనే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు 2 స్పూన్స్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. బిర్యానీ మసాలా చల్లారినలోపు గరం మసాలా గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను. నేను గరం మసాలా గ్రైండ్ చేసేటప్పుడు త్వరగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకుని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బిర్యానీ మసాలా గ్రైండ్ చేస్తాం. ఈ గరం మసాలా మనం చల్లారిన తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. 1/2 కేజీకి 1 స్పూను, కేజీకి 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుంటాము.
హాఫ్ కేజీ రైస్కి వన్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. కేజీ రైస్ తీసుకుంటే కనుక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటాం. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మామూలుగా ఫోర్ స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా రైస్ కుక్ చేసుకునేటప్పుడు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేలాగైతే ఇలా జిప్ లాక్ బ్యాగ్లో కానీ 8-8 కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ కొంతతో మీరు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ధనియాలు 1 కప్పు 100 గ్రామ్స్ అంటే మనకి సిమ్లో 3 మినిట్స్ ఫ్రై అవుతాయి. ధనియాలు ఇలా ఫ్రై, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాము. ధనియాలు తీసుకున్న దాంట్లో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటాం అనమాట, అంటే 1/2 కప్పు. జీలకర్ర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేద్దాము. జాపత్రి 1, చిన్న ముక్క జాజికాయ, 2 స్పూన్స్ మిరియాలు, ఇంచుమించుగా 20 నుండి 25 ఉంటాయి మిరియాలు ఇవి. చల్లారిన తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం 2 కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటాం ఈ మటన్ మసాలాకి. అత్తయ్య గారు చేసే పద్ధతిలో గరం మసాలా చూద్దాం. 1 కప్పు ధనియాలు, గ్రామ్స్ చెప్పాలంటే కనుక మీకు 50 గ్రామ్స్ ఉంటాయి. సిమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు మసాలా పొడి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, యాలకులు 4 నుండి 5 వేసుకుంటాము. లవంగాలు, దాల్చిన చెక్క 10 తీసుకుంటాము. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటాము. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత 30 సెకండ్స్ ఫ్రై చేస్తాము. రైస్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. మటన్ మసాలా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి. మటన్ మసాలా రెడీ అయిపోయింది. మటన్ మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్గా చేసే మసాలా కాకుండా ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్లో మనకి స్పైస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లిపై కూడా ఎక్కువగానే యాడ్ చేసుకుంటాం. ఎలా అంటే ఏదైనా నాటుకోడికి యాడ్ చేసుకున్నట్టుగా మటన్లో అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువగానే యాడ్ చేసుకుంటాం. ఇది 1/2 కేజీకి 2 స్పూన్స్ అన్నట్టుగా. అలాగే ఈ గరం మసాలా కూడా అలాగే యాడ్ చేస్తాము. 2 కొబ్బరి గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 కొబ్బరి, వెల్లుల్లి ఇలా కాకుండా ఒక్కసారి ఇలాగా అత్తయ్య గారు చేసే పద్ధతిలో గరం మసాలా పొడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ చేస్తాను. వీడియో చూశాక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బిర్యానీ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా తయారీ విధానంలో ఇంకేమైనా టిప్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. మసాలా ప్రిపరేషన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.